नमस्कार मंडी, वेलकम बैक टू माय चैनल। मेरे दे मोदट सार चूसते सब्सक्राइब चेसको मर्चिपोकंडी। इवाल मैं चेप्पुकोबोये कथ तल्तिक्कराजु नालुगो भागम। इंतक मुंदु भागालु चूडकपोते लिंक डिस्क्रिप्शन लो इच्चानु, अवि क्लिक चेसि चूडंडी। इक कथलोकि वेल्दाम। राजुगारु गुरुवुनि अडिगारु, मीरेंदुकु चनिपोवालनि तोंदर पडुतुन्नारु? వధ్యచులకు సరిపోయేంత మెడ ఉన్నది కనుక మేము అతన్ని ఎంపిక చేసుకుందామని. మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగండి, ముందుగా నన్ను వధించాలి అంతే అన్నాడు గురువు మొండిగా. ఎందుకు? ఇందులో ఏదో రహస్యం ఉంది, మీరేదో దాస్తున్నారు. జ్ఞానిగా మీకు తెలిసిన దాన్ని మా బోటి వాళ్ళకు వివరించడం మీ బాధ్యత, చెప్పండి అన్నారు రాజుగారు. నేను చెబితే మీరు నన్నే వధించాలి, ముందు మాట ఇస్తారా అడిగాడు గురువు. రాజుగారు సరేనన్న మీదట ఆయన రాజుగారి దూరంగా తీసుకెళ్ళి సేవకులు ఎవ్వరికీ వినపడకుండా గుసగుసగా చెప్పాడు. మేమిద్దరము ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా మీకు? మేమిద్దరము అనేక దేశాలు తిరిగాం. ఈ భూమి మీద నిజానికి మేము చూడని ప్రదేశమే లేదు. కానీ ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యం కానీ మీలాంటి రాజు కానీ ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు మీ ముందున్న మధ్యశిల మామూలుది కాదు, సాక్షాత్తు యమధర్మరాజు ఇష్టపడే శిల అది, పైగా కొత్తది. దాని మీద ఇంతవరకు ఎలాంటి నేరము మోపబడి లేదు. అలాంటి ఆ శిల మీద మొదట మరణించే వాడి భాగ్యం ఏమని చెప్పేది? వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మ నొందుతాడు. దీని మీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు. మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది. కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుండని ఉన్నది. ఇప్పుడు ఇక మీరు మీ మాటను నిలబెట్టుకోండి మహారాజా, మమ్మల్ని వధించండి, నేనే ముందు గుర్తుంచుకోండి. రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగారు. నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా అని ఆయనకు చింత పట్టుకున్నది. ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కానీ నిర్ణయం తీసుకునేందుకు లేదు అని ఆయన వెంటనే శిష్యుడి శిక్షను వాయిదా వేసేశాడు. ఆ పైన మంత్రితో రహస్య మంత్రణాలు జరిపాడు. వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి. వీళ్ళ బదులు మనమే వధ్యశలను ఎక్కితే ఎలా ఉంటుందంటావు? వచ్చే జన్మలో కూడా రాజ్యం మందే అవుతుంది అని మంత్రికి కూడా ఆలోచన సరైనదని తోచింది. శిక్షను అమలు చేసే తలార్లు మమ్మల్ని గుర్తించారంటే పని చెడుతుంది, మమ్మల్ని వధించేందుకు వాళ్ళకు చేతులు రావు. అందుకని మనం ఈ గురు శిష్యులిద్దరిని వదిలేసి వాళ్ళ మాదిరే బట్టలు వేసుకొని పోయి కూర్చుందాం. ఏమంటారు ప్రభువులు అన్నాడు మంత్రి. ఇద్దరు కూడ పలుక్కొని తలారులను పిలిచి రాత్రికి రాత్రే శిక్ష అమలు జరపాలి. ముందుగా వచ్చిన వాడిని ముందు, తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి. తప్పు చేస్తే జాగ్రత్త, మా కోసం ఎదురు చూడకండి అని చెప్పేశారు. ఆ పైన గురు శిష్యులు ఇద్దరిని వదిలేసి వాళ్ళ స్థానంలో తాము కూర్చున్నారు. సంగతి తెలియని తలార్లు పాపం వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేశారు. తర్వాత చూస్తే ఏముంది, నేరస్తుల శరీరాలకు బదులు తమ రాజు మంత్రుల శరీరాలు కనబడ్డాయి. ఇక రాజ్యం అంతా అల్లకల్లోలమైంది. పెద్దలంతా కూర్చొని రాజ్యం నడిచేదలాగా కొత్త రాజు ఎవరు, కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు. చివరికి ఎవరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురు శిష్యులు ఇద్దరిని పట్టుకొని మీరే మా రాజు మంత్రి అన్నారు వాళ్ళంతా. శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు, కానీ గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చివరికి పాత చట్టాలన్నింటినీ తొలగించవచ్చు, పూర్తిగా కొత్త శాసనాలు అమలు చేయొచ్చు అని హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు. ఆ పైన రాజ్యంలో పగలు పగలు రాత్రి రాత్రి అయిపోయాయి. కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అయింది. ఇంతటితో కథ సమాప్తం. థ్యాంక్ యూ అండి చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో కథతో మళ్ళీ కలుద్దాము.